ఈ రోజు నా టాపిక్ వచ్చేసి లీడ్ యాజ్ ఎ లీడర్ సో ఈ రోజు నేను ఈ టాపిక్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మా పోలీస్ అకాడమీలో ట్రైనింగ్స్ అప్పుడు కావచ్చు కోచింగ్ అప్పుడు కావచ్చు మాకు కొన్ని లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటివి కండక్ట్ చేస్తూ ఉంటారనమాట సో దానిలో నుంచి తీసుకొచ్చిన టాపిక్కే ఇది సో ఇందులో కొన్ని విషయాలు మీతో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇందులో నేను ఏం చెప్పబోతున్నానంటే అసలు లీడర్షిప్ అంటే ఏంటి ఒక లీడర్ గా ఎదగాలంటే ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి లీడర్ అనేవాడు టీం ని ఎలా బిల్డ్ చేయాలి అలా బిల్డ్ చేసుకున్న టీం ని ఎలా లీడ్ చేసుకోవాలి సో ఇలాంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను సో చూడండి ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే మనిషికి లీడర్షిప్ క్వాలిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ లీడర్ అంటే ఏ అమెరికా అధ్యక్షుడో ప్రధానమంత్రియో చీఫ్ మినిస్టరో లేదా ఇంకేదో పొలిటికల్ లీడరో కానక్కర్లేదు ఓకే సో ఇక్కడ కూలి పని చేసుకునే నాయకుడిని కూడా మనం లీడర్ గా చెప్పుకోవచ్చు అంతెందుకు మన ఫ్యామిలీలో నాన్నగారు కూడా అంటే ఫాదర్ కూడా ఫ్యామిలీకి లీడరే బికాస్ పిల్లల్ని మదర్ని ఇలా అందరినీ ఫ్యామిలీలో గైడ్ చేస్తూ ఉంటాడు అవునా అంటే ప్రతి మనిషిలోనూ సహజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి రైట్ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ లో ముఖ్యమైనది ఏంటంటే తను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి ఎట్ ది సేమ్ టైం టీమ్ కి ఎప్పటికప్పుడు నేర్పిస్తూ ఉండాలి రైట్ అలాగే ఒక టీం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలంటే లీడర్ అనేవాడు వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ కి మార్గం చూపించగలగాలి మనకి వీరకుమార్ నాయుడు సార్ ఒక శ్లోగన్ చెప్తూ ఉంటారు 1 year 1 lakh కార్ అండ్ టూర్ అని రైట్ సో అలా మన వాళ్ళకి మార్గం చూపించాలి వాళ్ళ ఫ్యూచర్ చూపించగలగాలి ఓకే ఎప్పుడే కానీ ఐడియాస్ లీడర్ కన్నా టీం చాలా గొప్పది బట్ లీడర్ కూడా టీమ్ లో ఒక భాగస్థుడే అవునా సో అందుకే చూడండి ఒకసారి పాండవులు అంటారు మాకు కౌరవులకి ఏదైనా సమస్య వస్తే మేము 5 గురం వాళ్ళు 100 మంది కానీ వేరే వాడు ఎవడైనా మా మీదకి యుద్ధానికి వస్తే మేము 105 మెంబర్స్ అంటారనమాట అంటే మేమంతా కలిసే ఉంటాము టీం వర్క్ చేస్తాము అఫ్ కోర్స్ మాలో మాకు ఏ సమస్యలైనా ఉండొచ్చు బట్ బయట నుంచి ఎవరైనా యునో లైక్ COVID-20 వైరస్ లాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయాలని చూస్తే మేమంతా కలిసే పోరాడతామని ఓకే సో చూడండి ముందు నేను లీడర్ కావాలంటే నన్ను నేను నాలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి అవునా సో ఓకే మరి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ నాలో ఉన్నాయన్న విషయం నాకెలా తెలుస్తుంది దీనికి ఏమైనా కోచింగ్ సెంటర్స్ ఉంటాయా ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయా అంటే కాదు మన జీవితంలో జరిగే ప్రతిదాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అలాగే సక్సెస్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళని అబ్జర్వ్ చేసినట్లయితే మనం కొంతవరకు నేర్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఒకసారి ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ ద సేమ్ టైం సమ్మర్లో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ప్లేస్ వచ్చేసి వరంగల్ సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ పెయింటర్ కమ్ ఆర్కిటెక్చర్ అనమాట సో వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద రాయి ఉండేది ఒకరోజు ఏం జరిగిందంటే మార్నింగ్ లేస్తేనే అంకుల్ ఆ రాయికేసి చూసి ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారు రైట్ సో అప్పుడు నేను వెళ్ళి అడిగాను అంకుల్ ఏం చేస్తున్నారు అనేసి అడిగాను అనమాట దానికి అతను ఏం చెప్పాడంటే ఈ రాయిలో ఒక ఏంజెల్ యూనో దేవత దాగి ఉంది దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నానమ్మా అన్నాడు అవునా ఓకేలే లైట్ నాకేం అర్థం కాలేదు సో అక్కడ నుంచి వెళ్ళిపోయాను ఏదో చేస్తున్నారులే అనేసి సో కొన్ని రోజుల తర్వాత తిరిగి వెళ్ళి చూస్తే ఒక అద్భుతమైన శిల్పం చేయబడింది అక్కడ సో అంటే చూడండి దీని నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే మన ప్రతి మనిషిలో మన ప్రతి ఒక్కరిలో కూడా ఒక అద్భుతమైన వ్యక్తి దాగున్నాడు రైట్ ఎప్పుడైతే ఆ శిల్పి చేతిలో మనం పడతామో మనలో ఉన్న ఆ శిల్పం కూడా బయటకు వస్తుంది అనమాట కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ప్రెజెంటేషన్స్ కావచ్చు లేదా కంపెనీ ట్రైనింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా శిల్పకారుల చేతుల్లో మనల్ని మనం మలుచుకుంటున్నాం అన్నమాట రైట్ మనలో ఉన్న రాతిని మనలో ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తిని మనం బయటకు తీసుకొచ్చే ఒక ప్రయత్నాన్ని ఇలాంటి ట్రైనింగ్స్ ద్వారా జరుగుతుంది అన్నమాట రైట్ సో అవునా కదా ఎస్ అవును అనేవాళ్ళు ఎస్ అని మెసేజ్ చేయండి కాదు సో ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ సో కాబట్టి మీ ప్రతి ఒక్కరిలో కూడా లీడర్ ఉన్నాడు
ఆ లీడర్ ని బయటకు తీసుకురావాలన్నదే మన లీడర్స్ యొక్క ఆకాంక్ష సో అందుకనే ఇలాంటి కష్టకాలంలో కూడా అంటే ఇలాంటి కరోనా టైంలో కూడా మనందర్ని ట్రైనింగ్స్ ఇప్పిస్తూ మనందరికీ ఒకే తాటిపై నడిపిస్తున్న ది గ్రేట్ లీడర్ వీరకుమార్ నాయుడు సార్ అండ్ ఆనంద్ నాయుడు సార్ కి మనందరి తరపున స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఓకే ఎప్పుడే గాని లీడర్ అనేవాడు ఇంకా కొంతమంది లీడర్స్ ని తయారు చేయగలగాలి రైట్ హూ ఇస్ ఏ గుడ్ లీడర్ అనే మాటకు వస్తే ఏ గుడ్ లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్స్ మోర్ లీడర్స్ ఏ బ్యాడ్ లీడర్ ఈజ్ వన్ హూ క్రియేట్స్ మోర్ ఆఫ్ ఫాలోవర్స్ సో కాబట్టి ఎప్పుడైతే మీరు ఒక మంచి నాయకుడిగా ఉంటారో మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మీ స్థాయికి తీసుకురాగలగాలి ఓకే సో లీడర్ అనేవాడు టీమ్ ని వర్క్ ఇవ్వడమే కాదు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి కూడా చెప్పగలగాలి సో వర్క్ మాత్రమే చెప్పి మిగతా డీటెయిల్స్ చెప్పకపోవడం వలన ఏం జరుగుతుందో మీకు ఒక స్టోరీ ద్వారా చెప్తాను ఏదో నాకు పని ఇచ్చారు నేను ఇది మాత్రమే చేస్తాను అని నా పని ఒక్కటే నేను చేసుకుంటూ పోయాను అనుకోండి ఏం జరుగుతుందో ఎంత ప్రమాదమో ఒక స్టోరీ ద్వారా చెప్తాను సో పూర్వం ఒక ఫ్యామిలీ ఉండేది ఆ ఫ్యామిలీ యూనో ఒకప్పుడు అంటే ఉమ్మడి ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటుండేది జాయింట్ ఫ్యామిలీస్ సో అప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక అత్తగారు ఉంటుండే ఆమెకి 7 కొడుకులు ఆ 7 పెళ్లిళ్ళు అయిపోతాయి సో 7 కోడళ్ళు వస్తారనమాట ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు అతిథులుగా వస్తున్నారు భోజనానికి అని చెప్పి రైట్ అప్పుడు అత్తగారు ఇక తనే కదా వంటింటికి అండ్ ఆ కోడళ్ళకి లీడర్స్ సో అప్పుడు అత్తగారు వాళ్ళందరినీ పిలిపించి ఒక్కొక్కరికి ఒక్క వర్క్ చెప్పడం స్టార్ట్ చేస్తారు అనమాట ఫస్ట్ పెద్ద కోడలు నిలుస్తుంది చెప్తుంది సో వాళ్ళు రాగానే రిసీవ్ చేసుకోవాలి చేర్స్ వేయాలి అండ్ రెండో ఆమెకు చెప్తుంది వాళ్ళకి అరిటాకులు వేయాలి మూడో ఆమెకి వడ్డించాలి సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కో వర్క్ చెప్తుంది అనమాట సో చివరిగా 7వ కోడలి వర్క్ ఒక ఇంపార్టెంట్ పని ఇస్తుంది అదేంటంటే ఇవన్నీ అందరూ తిన్నాక ఆ ఆకులను ఎత్తి చెత్తబుట్టలో పడేయాలి రైట్ అత్తగారు చెప్పారు అందరు ఓకే 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 ఏముందిలే ఒక 40 లో అయిపోతుందిలే అనేసి అనుకుంటారనమాట సో అతిథులు రానే వస్తారు ఫస్ట్ ఆమె తన డ్యూటీ తను చేస్తుంది చైర్స్ వేస్తుంది రిసీవ్ చేసుకుంటుంది అండ్ సెకండ్ ఆమె అటాక్లు వేస్తుంది ఇలా ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు సో వీళ్ళు తిన్న తర్వాత 7వ కోడలి జాబ్ అవునా ఆకులు తీయడం కానీ 40 అయిపోయింది వీళ్ళు ఇంకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు సో ఆమె అనుకున్నది అన్నీ అయిపోయాయి కదా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు నెక్స్ట్ నా డ్యూటీ అని చెప్పి వచ్చి అరటాకులన్నీ తీసి టకా టకా తీసేసి బుట్టలో వేయడం స్టార్ట్ చేస్తుంది అక్కడ ఉన్న అతిథులు అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకు చెప్పండి ఎందుకంటే వాళ్ళు ఇంకా తినడమే స్టార్ట్ చేయాలి ఇంకా తీయడం స్టార్ట్ చేసింది అంటే ఈ టీంని అలర్ట్ చేయడంలో కూడా వాళ్ళకి దీనివల్ల వచ్చే రిజల్ట్స్ కూడా చెప్పాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి కూడా చెప్పాలి ఇది చెప్పకపోవడం వలన ఆఖరి కూడా లాకులన్నీ ఎత్తేసింది బంధువులందరూ ఆశ్చర్యపోయారు సో చూడండి మనలో చాలా మంది నేను చాలా సార్లు విన్నాను మీరు ఏ లెవెల్లో ఉన్నారంటే ఏమో ఫాస్ట్ అట్ 8% లో ఉన్నానంట అనేసి అంటారు అంటే మనలో చాలా మంది నువ్వు ఫాస్ట్ అట్ 8% అవ్వు నువ్వు ఫాస్ట్ అట్ డైరెక్టర్ అవ్వు ఎవరైనా ఫాస్ట్ అట్ 8% అవగానే హే కంగ్రాట్స్ నువ్వు ఫాస్ట్ అట్ 8% అయ్యావు తెలుసా అనేసి ఇలా చెప్తూ ఉంటారు కానీ ఏంటి ఫాస్ట్ అట్ 8% అంటే అలా అవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇలాంటివి మాత్రం చాలా మంది చెప్పారు సో అలా చెప్పకపోతే ఇలా చిన్న కోడలాగా తయారవుతారు మీటింగ్ కూడా సో అలా చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ మనం వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళ టీంకి వాళ్ళ డౌన్ కి గైడ్ చేస్తారు అవును సో కాబట్టి నేను లీడర్ అవ్వాలంటే నా దగ్గర ఉన్న వాళ్ళని కూడా నా అంత గొప్ప వాళ్ళని చేయాలి నేను వాళ్ళని పనికొచ్చే విధంగా తయారు చేసుకోవాలి సో ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవడానికి ఈ ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి సో అలాంటి వాటిల్లో మనందరికీ తెలిసిన గ్రీన్ టీ గురించి కొన్ని చెప్తాను వన్ సెకండ్ గ్రీన్ టీ సో మనందరికి బాగా తెలిసిన గ్రీన్ టీ గురించి కొన్ని క్వాలిటీస్ దానిలో నుంచి లీడర్షిప్ అనేది మనం ఎలా బయటకు తీసుకురావచ్చు అనేది కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ చూడండి గ్రీన్ టీ సో మనలో చాలా మంది గ్రీన్ టీ తాగుతూ ఉంటారు అవునా దీన్నే ఇంకా డిప్ టీ అని కూడా అంటారు సో ఈ గ్రీన్ టీ నుండి మనం ఎన్నో లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవచ్చు సో అందులో నుండి కొన్ని కొన్ని విషయాలు తీసుకొని మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను సో చూడండి ఒక టీ బ్యాగ్ లోపల ఉన్న టీ మంచి క్వాలిటీ లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది సింపుల్ మంచి టీ తయారవదు రైట్
సో కాబట్టి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ టీ బ్యాగ్ లో ఉన్న టీ ఎంత గొప్పగా ఉంటే అంత అద్భుతమైన టీ తయారవుతుంది. దీని నుండి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనలో కూడా ఒక అద్భుతమైన మెటీరియల్ ఆర్ కంటెంట్ ఉంటే రేపు మనం కూడా మన టీంకి అద్భుతమైన నాయకత్వాన్ని ఇవ్వచ్చు అన్నమాట. రైట్, సపోజ్ మీరు ఒక అద్భుతమైన అండ్ క్వాలిటీ టీ బ్యాగ్ తీసుకొచ్చారు అనుకుందాం. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి కూల్ వాటర్ లో పెట్టారు, రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది, టీ తయారవుతుందా? ఒకవేళ తయారైన ఆ టీని మనం తాగగలమా? లేదు కదా. సో కాబట్టి మంచి టీ రావాలంటే ఆ టీని మనం తాగాలి, ప్లస్ ఆస్వాదించగలగాలి అంటే సో ఏం చేయాలి, దాన్ని తీసుకెళ్ళి వేడి వాటర్ లో పెట్టాలి, అవునా? సో అప్పుడే మనకు మంచి టీ అండ్ అద్భుతమైన టీ తయారవుతుంది. సో చూడండి, అందుకనే లీడర్ అన్నవాడు కూడా క్రైసిస్ లో ఎప్పుడైతే మునుగుతాడో అప్పుడు వాడిలో ఉన్న అద్భుతమైన లీడర్ అనేవాడు బయటకు వస్తుంది. కాబట్టి మనకి జీవితంలో చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి, అవునా? సో అలాంటి ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేసినప్పుడే మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి బయటకు వస్తాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అనుకుందాం. అనుకోవడం ఏంటి, ఉన్నాడు కదా, అంటే సచిన్ టెండూల్కర్ని తీసుకుందాం. సో సచిన్ టెండూల్కర్ ఒక మ్యాచ్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తాడు, ఎలా అంటే చాలా వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ఇస్తాడు. నెక్స్ట్ డే ఎక్కడ చూసినా, ఏ పేపర్లో చూసినా సచిన్ గురించే. సో నెక్స్ట్ మ్యాచ్ లో ఏం చేస్తాడంటే గ్రౌండ్ లోనే బ్యాట్ పడేసి బయటకు వచ్చేస్తాడు. సో అప్పుడు మీడియా అడుగుతుంది, ఏంటి సార్ ఇలా చేశారు, ఫస్ట్ మ్యాచ్ లో ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ఇచ్చారు, ఇప్పుడేంటి ఇలా చేశారు అనేసి సచిన్ ని మీడియా అడుగుతుంది అనమాట. సో దానికి సచిన్ ఇలా అంటాడు, ఏమని, ఆ బౌలింగ్ ఏంటండి, వాడు అసలు ఏమన్నా బౌలింగ్ చేస్తున్నాడా, అసలు ఏం ఇంతవరకు ఏ మ్యాచ్ లో చూడలేదు, ఏం బౌలింగ్ అది, ఆ క్యాప్టెన్ అంట, వాడు చూడు బార్డర్ లో ఉన్నాడు, ఈ పొడుగోడు, నేను ఎంతున్నా వాడు నా పక్కన అంత పొడుగుండు పెడతారా, అందుకనే నేను మ్యాచ్ ఆడకుండా బయటకు వచ్చి ఇలా ఉంటే ఎట్లా ఆడతారండి మ్యాచ్, అసలు ఏమన్నా మ్యాచ్ అది అనేసి ఒకవేళ సచిన్ అని ఉంటే ఈరోజు సచిన్ అయ్యేవాడా? సో నేనేమంటున్నా అంటే ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తే సచిన్ ఈరోజు సచిన్ అవ్వగలిగాడు, అవునా కదా? సో మన లైఫ్ లో కూడా ఎప్పుడైతే మనం ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తామో అప్పుడే మనం ఒక లీడర్ గా ఎదుగుతామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ టీ బ్యాగ్ ని వేడి వాటర్ లో కింద ఉంచినా లేదా వాటర్ మధ్యలో ఉంచినా లేదా వాటర్ పైన ఉంచినా కూడా మంచి టీనే తయారవుతుంది, రైట్? సో దీని నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే ఒక ఆర్గనైజేషన్ లో లేదా ఒక కంపెనీలో లేదా ఒక టీంలో నేను ఎక్కడ ఉన్నా కూడా నాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ని నేను బయటకు తీసుకురాగలను అన్న కాన్ఫిడెన్స్ మనలో రావాలి. ఓకే, సో అంటారుగా టైగర్ ఎక్కడున్నా టైగరే అని, టైగర్ ఎక్కడున్నా దాని యాటిట్యూడ్ ని అది చూపిస్తూనే ఉంటుంది, రైట్? సో అలా మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి. సో చాలా మంది ఏమనుకుంటారంటే నేను టాప్ లో ఉన్నప్పుడే నేను డెసిషన్ తీసుకొని లీడర్ గా ఏ పని అయినా చేయగలను అనేసి చాలా మంది అనుకుంటారు, బట్ అది రాంగ్. కానీ మన టీంలో ఎక్కడున్నా నువ్వు ఈరోజు 5% లోనే ఉండొచ్చు లేదా ఈ రోజే స్టార్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎక్కడున్నా కూడా ఆ మనిషి తన లీడర్షిప్ క్వాలిటీస్ ని బయటకు తీసుకురావచ్చు అన్నమాట, రైట్? కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వేర్ యు ఆర్ దేర్ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత కొంతమందికి బ్లాక్ టీ తాగే అలవాటు ఉంటుంది, అవునా? కొంతమంది అందులో షుగర్ అండ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు, రైట్? సో కాబట్టి అటువంటి టీ కావాలంటే యు షుడ్ ఏబుల్ టు రెడీ టు యాడ్ షుగర్ అండ్ మిల్క్ ఆల్సో ఇన్ యువర్ టీ, రైట్? కాబట్టి లీడర్ అనేవాడు వీళ్ళను కూడా తీసుకోవాలి, ఎవరు, మిగతా వాళ్ళను కూడా. అందరూ మన క్యాలిబరే కాకుండా ఇంకొక లెవెల్లో ఉన్న మిల్క్ అనేవాడిని అండ్ ఇంకొక లెవెల్లో ఉన్న షుగర్ అనేవాడిని కూడా వీళ్ళిద్దరిని కూడా తీసుకొని కలుపుకున్నప్పుడే అప్పుడు కూడా అద్భుతమైన టీ తయారవుతుంది, రైట్? ఆల్వేస్ హ్యావ్ సమ్ అకామిడేషన్ కెపాసిటీ, మిగతా వాళ్ళను కూడా తీసుకొని పనిచేసే కెపాసిటీ మనలో ఉండాలి, అది ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ లో చూడండి, టీ బ్యాగ్ కి ఒక దారం ఉంది, అవునా? కాబట్టి అది డిప్ చేసి ఇలా లాగుతూ ఉంటారు, రైట్? సో నేనేమంటున్నా అంటే ఇలా మన ఆర్గనైజేషన్ లో కూడా లేదా మన టీమ్ ని కూడా బయటకు లాగాలని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎస్? సో అలా ఇప్పుడు COVID-20 వైరస్లు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా మిమ్మల్ని బయటకు లాగాలని చూస్తుంటారనమాట. బట్ స్టిల్ యూ షుడ్ ఏబుల్ టు సస్టైన్ అండ్ యూ షుడ్ డెలివర్, రైట్? సో తర్వాత ఇంకొకటి దీని నుండి ఏంటంటే, సో ఈ టీ గురించి చెప్పి బోర్ కొట్టిస్తున్నానేమో, సో ఒక చిన్న చిన్న టాపిక్.
సో నెక్స్ట్ ఏంటంటే ఈ అద్భుతమైన టీ బ్యాగ్ ఉంది, బట్ ఫైనల్ గా ఏంటంటే దాని నుండి టీ తయారవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ బ్రహ్మాండమైన టీ బ్యాగ్ అంటే అద్భుతమైన లీడర్ ఉన్నాడు కానీ లీడర్షిప్ లేదు. సో ఫైనల్ గా టీంలో ఎక్కడ చూసినా తిట్టుకుంటూ ఉంటారు, రైట్? కాబట్టి ఏంటంటే నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాను, ఎంబీఏ యుఎస్ఏలో చేశాను, మార్కెటింగ్ మలేషియాలో చేశాను, బట్ హియర్ టీ రావట్లేదు. కాబట్టి టీ బ్యాగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అల్టిమేట్లీ వాట్ ఈజ్ ఇంపార్టెంట్? టీ. టీ ఫైనల్గా మీరు టీ ఇచ్చి ఆ టీని తాగలగాలి, అంటే పర్ఫార్మెన్స్. ఫైనల్లీ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో మేమంతా చాలా బ్రహ్మాండంగా ఉన్నాం, బట్ పర్ఫార్మెన్స్ చేయకపోతే నో యూస్. చేస్తాను. సో ఇంకా ఇలా టీ బ్యాగ్ గురించి చాలా విషయాలు చెప్పుకోవచ్చు, బట్ ఎప్పుడు టీ గురించి చెప్తే మీకు బోర్ వస్తుంది కాబట్టి ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. సో కాబట్టి ఇలా మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం నుండి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, రైట్? సో అందుకని మన అవర్ ఐస్ అండ్ ఇయర్స్ షుడ్ బి ఓపెన్. ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలనే యాంగిల్లో చూస్తే మనం అన్నీ నేర్చుకోవచ్చు, రైట్? ఓకే, ఇంకొకటి ఏంటంటే మనం అన్నీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. వాడీలాల్ అని ఒక ఐస్ క్రీమ్ ఉంది. వాడీలాల్ అనేవాడు గుజరాత్లో ఈ వాడీలాల్ ఐస్ క్రీమ్ స్టార్ట్ చేస్తాడు. మంచి మంచి ఫ్లేవర్స్తో చాలా బాగా ఉండేదన్నమాట. సో అప్పుడు ఆ టైంలో అందరు ఏమనుకున్నారంటే ఈ ఐస్ క్రీమ్ రాగానే దిస్ ఈస్ గోయింగ్ టు బి నెంబర్ వన్ ఐస్ క్రీమ్ ఇన్ కంట్రీ అనేసి అనుకున్నారనమాట. కానీ కొన్ని రోజులకి ఏమైందంటే ఈ వాడీలాల్ అనేవాడు ఫినాన్స్లో దిగాడు, తర్వాత కొన్ని రోజులకి రియల్ ఎస్టేట్లో దిగాడు. కాబట్టి ఏంటంటే రకరకాల ఫీల్డ్లో వాడు చేయడం మొదలుపెట్టాడనమాట. సో కాబట్టి ఏ ఫీల్డ్లో కూడా హీ కుడ్ నాట్ అచీవ్ ఏ పర్టికులర్ లెవెల్. దిస్ ఈస్ వాట్ ఈస్ నోన్ ఐస్ క్యాచింగ్ ఏ రాబిట్ అంటారు, రైట్? దిస్ ఈస్ కాల్ క్యాచింగ్ ఆఫ్ రాబిట్. సో దీని గురించి ఒక చిన్న స్టోరీ. ఒక గురుగారు ఉంటారు, వాళ్ళ శిష్యులకు ఒకరోజు అందరినీ పిలుస్తాడు. వాళ్ళ నుండి ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తాడనమాట. ఏంటంటే, చూడండి మై డియర్ స్టూడెంట్స్, మీ ఇద్దరిలో ముందుగా ఎవరైతే రాబిట్ని పట్టుకొస్తారో వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే గొప్ప అండ్ అద్భుతమైన విద్య నేర్పుతాననేసి చెప్తాడనమాట. సో వాళ్ళు ఓకే గురుగారు అని చెప్పి రాబిట్ని పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే అందులో ఒక స్టూడెంట్ రాబిట్ పట్టుకొస్తాడు, ఒక స్టూడెంట్ రాబిట్ని అలసిపోయి పట్టుకోలేక తిరిగి వస్తాడు. సో ఇప్పుడు వాళ్ళ గురుగారు ఇద్దరిని క్వశ్చన్ చేస్తాడు. ఫస్ట్ అతను ఏమంటాడు, నువ్వెల్లా రాబిట్ని పట్టుకోగలిగావు అని. సెకండ్ అతన్ని, నువ్వెందుకు పట్టుకోలేకపోయావు అని. సో ఫస్ట్ అతను దానికి చెప్తాడు, నేను ఒక రాబిట్ని సెలెక్ట్ చేసుకున్నాను గురుగారు, దాన్ని పట్టుకునే ప్రాసెస్లో నా స్ట్రాటజీ నా టాక్టిక్స్ మార్చాను, బట్ రాబిట్ని మార్చలేదు. సో అందుకని అది పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది, నాకు దొరికిపోయిందని చెప్తాడు. సో రెండవ వాడు ఏమంటాడు, గురుగారు నేను ఒక రాబిట్ని వెనుక పరిగెత్తాను, ఆ ప్రాసెస్లో ఇంకొక రాబిట్ ఎదురైంది, దీని వదిలేసి దాని వెనుక పరిగెత్తాను. సో అండ్ ఇంకొకటి ఎదురైంది, దాన్ని వదిలేసి దాని వెనుక పరిగెత్తాను. ఇలా పరిగెత్తి పరిగెత్తి నేను అలసిపోయాను, బట్ రాబిట్ మాత్రం పట్టుకోలేకపోయాను అంటాడు. సో ఏంటంటే, నువ్వు ఒక టార్గెట్ పెట్టుకున్నావా, ఫిక్స్ అవ్వాలి అంతే, దాన్ని చేరుకునే ప్రాసెస్లో నీ మార్గాలను మార్చుకో, నీ స్ట్రాటజీని మార్చుకో, బట్ టార్గెట్ని కాదు. సో అలాంటప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో ఓకే, ఇప్పటి వరకు అసలు లీడర్షిప్ అంటే ఏంటి, మనలో ఉన్న లీడర్ ఎలాంటి పరిస్థితుల్లో బయటకు వస్తాడు, ఆ లీడర్ ఎలా ఉండాలని కొన్ని విషయాలు అయితే మనం నేర్చుకున్నాము. అండ్ ఇంకొకటి, సో టీమ్ బిల్డ్ ఎలా బిల్డ్ చేయాలనేది. సో టీంలో ఏంటంటే రకరకాల మనుషులు ఉంటారు, రైట్? వాళ్ళందరూ కూడా మనకి కావాలి, అవునా కదా? సో మీరు ఎప్పుడైనా మహారాష్ట్రలో చూస్తే, ఇక్కడ చూడండి పిక్ లో చూసినట్టు ఫస్ట్ పిక్ అబ్జర్వ్ చేయండి. సో దాన్ని మహారాష్ట్రలో ఏమంటారంటే దహి అండి అంటారు. ఈ దహి అండి అనే కార్యక్రమం అనేది ఆ మహారాష్ట్రలో ఎక్సలెంట్ అనమాట, చాలా బాగా జరుపుకుంటారు. అక్కడ ఒక పెద్ద పండుగలో జరుపుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ దహి అండి చూస్తుంటే ఇందులో నుండి కూడా మనం చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు, రైట్? అంటే భాగవతంలోకి వెళ్ళినట్లయితే శ్రీకృష్ణుడు వెన్న దొంగలించడం కోసం వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక ల్యాడర్ లాగా తయారవుతాడు, లైక్ నిచ్చెన లాగా తయారయ్యి యూనో కింద లావు లావుగా ఉండేవాళ్ళు, తర్వాత పైన కొంచెం వెయిట్ తక్కువ ఉండాలి, ఆ తర్వాత కొంచెం వెయిట్ తక్కువ ఉన్నా, ఇలా ఒక ల్యాడర్ లాగా తయారయ్యి ఆ పైనుంచి కృష్ణుడు వెళ్ళి వెన్నను తీసుకొని వస్తాడు, అవునా? సో దాన్నే మహారాష్ట్రలో మనం దహి అండి అని పిలుచుకుంటాం. సో ఈ దహి అండి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, సపోజ్ ఆ టీంలో అందరూ సన్నవాళ్ళే ఉన్నారనుకోండి, పైన వాళ్ళందరి బరువు వీడు మోయలేడు, అవునా? సో కాబట్టి ఏంటంటే మన టీంలో రకరకాల వాళ్ళ అవసరం ఉంటుంది,
కాబట్టి ఈ టీమ్ ని అంతా కలిసి మనం తీసుకెళ్ళాలి. అది చాలా ముఖ్యమన్నమాట. ఓకే, ఆ తర్వాత దహ్యాండిలో ఏం చేస్తారంటే ఆ ఉట్టి కడతారు కదా పైన, అది సేమ్ హైట్ లో ఉండదు, ఒక 18 అడుగులు ఒకటి, 20 అడుగులు ఒకటి, 25 ఇట్లా ఒక్కొక్కటి ఒక్క విధంగా కడతారనమాట ఆ వీధి వీధంతా. సో ఎంత ఉట్టి మీకు ఎక్కువగా ఉంటుందో హైట్, దాని ప్రకారం మీకు ప్రైజ్ మనీ డిసైడ్ అవుతుంది. రైట్, అది 20 లాక్స్, 30, 50 లాక్స్ ఇలా ఉంటుంది ప్రైజ్ మనీ. అంటే దీని నుంచి మనకి ఏం తెలుస్తుందంటే మన టార్గెట్ ఎంత ఎత్తుగా లేదా ఎంత ఉత్తమంగా ఉంటే మనకు అంత ప్రైజ్ మనీ ఎక్కువగా దొరుకుతుంది. అలాగే మన జీవితంలో కూడా మన గోల్స్ కానీ మన టార్గెట్ కానీ అంత ఎత్తుగా అంత ఉత్తమంగా పెట్టుకుంటే రేపు మనకు వచ్చే ఫలితాలు కూడా అంత అద్భుతంగా ఉంటాయన్నమాట. రైట్, అది మనం అక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అంటే మన చుట్టూ జరుగుతున్న ప్రతి దాంట్లో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. కాబట్టి మనం మంచి నాయకుడిగా తయారవ్వాలంటే మన చుట్టూ జరుగుతున్న ప్రతి దాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. రైట్, సో మీరు ఆ కుండ వరకు వెళ్ళి మీకు దాన్ని పగలగొట్టలేకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ ఏంటంటే చాలా మంది ఆ పైన వరకు వెళ్తారు కానీ ఫైనల్ గా ఆ ఉట్టిని కొట్టాలి, అప్పుడే అందులో ఉన్న పెరుగంతా అందరి మీద పడుతుంది అనమాట, అప్పుడే మీరు గెలిచినట్టు. ఓకే, సపోజ్ మీరు అక్కడి వరకు వెళ్ళి ఉట్టి పగలగొట్టకుండా వచ్చారనుకున్నాం, ఏమవుతుంది? సింపుల్, మీకు ఒక్క రూపాయి కూడా రాదు. కాబట్టి జీవితంలో కూడా వెనెవర్ యు రీచ్ ద టార్గెట్, రైట్, టార్గెట్ రీచ్ అయిన తర్వాత యూ షుడ్ బి ఏబుల్ టు పర్ఫార్మెన్స్ ఆల్సో. కాబట్టి అదే మనం నేర్చుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ ఉట్టి కోసం పైకి వెళ్తుంటే చుట్టుపక్కన ఉన్న వాళ్ళంతా నీళ్లు కొడుతుంటారు, పైకి వెళ్లకుండా డిస్టర్బ్ చేయడానికి నీళ్లు కొడుతూ ఉంటారు అనమాట మన మీదికి. అవునా, మీరు చూడండి ఎప్పుడైనా పక్క నుండి నీళ్లు కొడుతూ ఉంటారు. సో అలాగే మనం కూడా మన జీవితంలో ఒక ఆర్గనైజేషన్లో లేదా ఒక కంపెనీలో పైకి వెళ్తుంటే మీరు ఎదుగుతుంటే కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీళ్లు కొట్టి ఇటు పైనుంచి ఎప్పుడు కింద పడతాడా అని చూస్తూ ఉంటారు. అవునా, కాబట్టి మనం దీనికి కూడా తట్టుకొని నిలబడగలగాలి. ఇందాక నేను చెప్పాను కదా ఆ పైన వరకు వెళ్ళి ఉట్టి పగలగొట్టకుండా వస్తే మీకేం దొరకదు, అదర్వైజ్ అది పగలగొడితే మీకు 20 లాక్స్ వస్తాయి. రైట్, సో దిస్ ఈస్ కాల్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ 1 డిగ్రీ మోర్ హ్యాబిట్ ఆర్ యాటిట్యూడ్ అంటారు. సో ఇప్పుడు 1 డిగ్రీ మోర్ హ్యాబిట్లో ఏంటంటే ఇప్పుడు నీళ్ళని మనం వేడి చేస్తాం. రైట్, నీళ్లు 8 డిగ్రీ వద్ద మరుగుతాయి, 100 డిగ్రీ వద్ద మనకి వాటర్ అనేవి హీట్ అవ్వడం జరుగుతుంది. రైట్, 99 డిగ్రీ వరకు నీళ్లు నీళ్లుగానే ఉంటాయి, ఇంకొక డిగ్రీ దాని టెంపరేచర్ మీరు పెంచారంటే, ఎస్ ఇంకొక డిగ్రీ మీరు దాని టెంపరేచర్ పెంచారంటే అది ఆవిరిగా మారుతుంది. ఆవిరిగా మారే అది ట్రైన్స్ ని, స్టీమ్ ఇంజన్స్ ని, ఎన్నో టర్బైన్స్ ని అన్నింటినీ కదిలిస్తుంది. రైట్, కానీ ఆ 1 డిగ్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి 99 డిగ్రీ వరకే వచ్చేసి మనం మానేశాం అనుకోండి, యూ కాంట్ రన్ ఏ ట్రైన్ విత్ హాట్ వాటర్. 99 డిగ్రీ హాట్ వాటర్ తీసుకొని మీరు ట్రైన్స్ ని రన్ చేయలేరు. యూ వాంట్ 1 మోర్ డిగ్రీ సో దట్ ద వాటర్ బికెమ్ ఏ స్టీమ్. అప్పుడు ఆ స్టీమ్ వాటర్తో మీరు ట్రైన్స్ ని నడిపించగలుగుతారు. రైట్, సో దట్ 1 డిగ్రీ మోర్ యాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడి వరకు చేరాను, ఇది కొద్దిగా నేను రీచ్ అవ్వాలి అన్న ఐడియాస్ మనలో ఉండాలన్నమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఏ లీడర్ ఇస్ అ మైండ్ సెట్. మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ సార్ అంటారు, వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మైండ్ బట్ వీ డోంట్ హ్యావ్ మైండ్ సెట్. రైట్, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మాండమైన బుర్రలు ఉన్నాయి మనకి బట్ వీ డోంట్ హ్యావ్ ఏ మైండ్ సెట్. 1 సెకండ్. సో కాబట్టి ఏంటంటే యాజ్ ఎ లీడర్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు క్రియేట్ ద మైండ్ సెట్ ఇన్ యువర్ టీమ్. ఆ విధమైన భావాలను మీరు తయారు చేయగలగాలన్నమాట మీ టీంలో. దీనికన్నా ఒక ఎగ్జాంపుల్, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఇక్కడ సమ్వేర్ ఇన్ ఫారెన్ కంట్రీ, డోంట్ నో. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 30 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తారు. వీఆర్ సెలెక్టింగ్ ద బెస్ట్ 30 స్టూడెంట్స్ అని వాళ్ళకి చెప్తారు. రైట్, సో దీస్ 30 స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్. దెన్ దే సే దట్ వీఆర్ సెలెక్టింగ్ ద బెస్ట్ 3 టీచర్స్ అని ఈ 3 టీచర్స్ ని కూడా తీసుకొస్తారు. సో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒక స్పెషల్ గా వాళ్ళకి క్లాస్ అది కండక్ట్ చేస్తుంటారు అన్నమాట. సో అప్పుడు ఈ 30 స్టూడెంట్స్ దే బికెమ్ ద టాపర్ ఇన్ దట్. కానీ యాక్చువల్గా ఆ ప్రాసెస్ లో ఏం జరిగిందంటే ఈ 30 స్టూడెంట్స్ ని
దే వర్ నాట్ ద టాపర్ స్టూడెంట్స్, వాళ్ళు ఎట్ ర్యాండమ్ సెలెక్ట్ చేస్తారనమాట. ఈ త్రీ టీచర్స్ ని కూడా ఎట్ ర్యాండమ్ సెలెక్ట్ చేస్తారు, యావరేజ్ టీచర్స్ ని సెలెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు చూడండి వాళ్ళకి ఏంటంటే, బికాస్ ఆఫ్ ద మైండ్ సెట్, ఆ 30 స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే వీఆర్ ద బెస్ట్ స్టూడెంట్స్, ఈ 3 టీచర్స్ ఏమనుకుంటారంటే వీఆర్ ద బెస్ట్ టీచర్స్, కాబట్టి పర్ఫార్మెన్స్ చేయాలి, చూపించాలి అని ఫైనల్ గా దగ్గివే గివ్ ద రిజల్ట్స్, రైట్? బట్ మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఏ విధంగా మీరు మోటివేట్ చేస్తారు మీ టీమ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ మైండ్ సెట్ ని మీరు మార్చగలరు, సెట్ చేయగలగాలి. సో ఆ విధంగా మనం టీమ్ ని మోటివేట్ చేసుకోవాలి. కాబట్టి సో నౌ ఒక లీడర్ ఎలాంటి యాటిట్యూడ్స్ కలిగి ఉండాలనేది 2-3 ఎగ్జామ్స్ ద్వారా చెప్తాను. అండ్ యాజ్ అ లీడర్ గా మనం అవమానాలని చాలా అంటే అవమానాలని కూడా ఒక లీడర్ గా మనం ఎలా పాజిటివ్ గా తీసుకోవాలన్నది ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అబ్రహాం లింకన్, ఈయననే ఎందుకు తీసుకున్నాను, చాలా మంది లీడర్స్ తీసుకోవచ్చు, బట్ ఈయన నా ఫేవరెట్ లీడర్ అండ్ ఫేవరెట్ హీరో ఆల్సో. సో ఈయన ఒక్కరి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మనం, బట్ అన్ని విషయాలు నేర్చుకునే టైం మనకు లేదు, కాబట్టి ఒక క్వాలిటీ అయితే నేను చెప్తాను. సో ఆయన అమెరికా అధ్యక్షుడైన కొత్తలో దేశంలో పెట్టుబడులు పెంచడానికి ధనవంతుల్ని పారిశ్రామికవేత్తల్ని సమావేశపరిచి ఒక స్పీచ్ ఇవ్వబోతున్నాడు అనమాట. సో కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళు వృద్ధిలోకి రారు, ప్లస్ తెలిసిన వాళ్ళు వస్తే ఓర్వలేరు, అవునా? అయితే అందులో కొంతమంది లింకన్ ని ఎలాగైనా అవమానించాలని చెప్పి అందులో ఉండే ఒక అతను లేచి కాలుకున్న షూ తీసి ఇలా అంటాడనమాట, ఏ లింకన్, నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటున్నావు, దేశ అధ్యక్షుడు అని తెగ ఇదైపోతున్నావు, మీ తండ్రి మా ఇంట్లో అందరికీ షూస్ కుట్టాడు, ఇదిగో చూడు ఈ షూ కూడా మీ నాన్నే కుట్టాడు, నాకే కాదు ఈ సభలో ఉన్న చాలా మంది రిచ్ వాళ్ళ షూస్ కూడా మీ నాన్నే కుట్టాడు, నువ్వు ఒక చెప్పులు కుట్టుకునేవాడి కొడుకువి, అది గుర్తు పెట్టుకో, ఏదో అదృష్టం కలిసి వచ్చి అధ్యక్షుడు అయ్యావు అంతే, ఈ రోజు మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నావు అనేసి అంటాడనమాట ఒక క్యాండిడేట్. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మనమే ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఒక అగ్రరాజ్య అధ్యక్షుడైన నన్ను ఇలా అంటావని చెప్పి ఖచ్చితంగా ఉరిశిక్ష చేస్తాం, అవునా? వేరే శిక్ష లేదు, ఉరిశిక్ష చేస్తాం మనమైతే, అవునా? కానీ లింకన్ అలా చేయలేదు. తను అలా అనగానే ఒక నిమిషం ఆగి లింకన్ ఇలా సమాధానం ఇస్తాడు, ఏమంటాడు, ఎస్ నిజమే, నా తండ్రి షూ కుట్టిన మాట వాస్తవమే, మీది మీ ఇంట్లో వారి షూస్ కూడా కుట్టాడు అఫ్ కోర్స్, అలాగే ఈ సభలో కూడా ఎందరో ఆయన కుట్టాడు, నా తండ్రి తన వృత్తిని దైవంగా స్వీకరించాడు, అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను, మా నాన్నే నాకు ఇన్స్పిరేషన్, సో నేను కూడా ఆయనలాగే ఈ పదవిని దైవంగా స్వీకరించి చేస్తాను, ఈ సభలో మా నాన్నగారిని గుర్తు చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనందంగా ఈ సభని స్టార్ట్ చేస్తున్నాను అనేసి అంటాడనమాట. అంతే, లింకన్ అవమానించానని అనుకున్న వాళ్ళందరూ తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇది ధైర్యంగా జీవితాన్ని కొనసాగించడం అంటే, ఇది మనల్ని ముంచడానికి వచ్చిన వాళ్ళ మీద సారీ చేయడం అంటే, రైట్? ఇది ఒక లీడర్కి ఉండాల్సిన యాటిట్యూడ్, ఓకే? అలాగే లీడర్ అనేవాడికి సమయస్ఫూర్తి అనేది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. తన టీంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే ఆ సమయస్ఫూర్తి, ఆ టైం మేనేజ్మెంట్ అనేది కూడా లీడర్కి తెలిసి ఉండాలి. దీనికోసం నేను ఒక స్మాల్ స్టోరీ చెప్తాను, సో అందరు కేర్ఫుల్గా వినండి, బికాస్ స్టోరీ చెప్పాక నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ 3 ఆప్షన్స్ ఇస్తాను, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి సమయస్ఫూర్తి ఉన్నట్టు, అంటే చేయని వాళ్ళకి లేదని కాదు, అట్లా అంటే మీరు చెప్తారని అన్నాను. సో ఓకే పర్సన్ ఉంటాడు, అతనికి ఒక డ్రీమ్ కార్ ఉంటుంది అనమాట, ఆ డ్రీమ్ కార్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. 1 సెకండ్. సో ఆ డ్రీమ్ కార్ చాలా చాలా స్పెషల్గా ఉంటుందంట. సో ఆ డ్రీమ్ కార్ స్పెషల్ ఏంటంటే, ఆ కార్లో ఒక డ్రైవర్ సీట్ ఉంటుంది కదా, ఆ డ్రైవర్ సీట్ పక్కన ఒక సీట్ ఉండడం మాత్రమే, అంతే, ఆ కార్ మొత్తంలో 2 సీట్లు ఉంటాయి అనమాట, అదే స్పెషల్, అదే ఆయన డ్రీమ్ కార్. అదేం డ్రీమ్ కార్ మేడం, 2 సీట్ల కార్ ఎందుకు, బైక్ తీసుకోవచ్చు కదా అంటారా, ఏమో అది ఆయన డ్రీమ్ కార్, నేనేం చేయను, సో ఎవరి డ్రీమ్ కార్ వాళ్ళది, అవునా? సో ఒకరోజు ఆయన తన డ్రీమ్ కార్ వేసుకొని ఏదో పని మీద బయటకు వెళ్తుంటే ఒక పెద్ద గాలివాన స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఆయన ఒక బస్టాప్ పక్కన ఆపుకోవడానికి వెళ్తుంటే అక్కడ ఒక ముసలావిడ చలికి వణుకుతూ కనిపించింది అనమాట. అప్పుడు అతను అయ్యో పెద్దవాడు వణుకుతుంది అనేసి లిఫ్ట్ చేయడానికి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే ఆ పక్కనే
వాళ్ళ లవర్ ఉంటుంది. సో ఈ లవర్ ని చాలా రోజుల తర్వాత ఇదే ఫస్ట్ టైం చూడడం. సో ఎగ్జైటింగ్ గా ఆమె దగ్గరికి వెళ్తాడు అనమాట. సో అలా వెళ్తుంటే ఆ పక్కనే తన క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బెస్ట్ ప్రాణ స్నేహితుడు ఒక అర్జెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి బయలుదేరి ఆ వర్షంలో చిక్కుకొని అక్కడ ఆగిపోతాడు అనమాట. సో ఇప్పుడు అతను ఒక్కరికే లిఫ్ట్ ఇవ్వగలడు. ఎందుకు? అతను డ్రీమ్ కార్ స్పెషల్ ఏంటి, 2 సీట్లు మాత్రమే, అవునా? ఒకటి డ్రైవర్ సీట్, దాని పక్కన ఇంకో సీటు. సో అందుకని ఒకరికి మాత్రమే లిఫ్ట్ ఇవ్వగలడు. సో పెద్దావిడకి లిఫ్ట్ ఇద్దామంటే పక్కన లవర్ ఉంది, అసలే మనోడు చాలా రోజుల తర్వాత కలిశాడు, అవునా? పోనీ లవర్కి లిఫ్ట్ ఇద్దామంటే పక్కనే ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, వాడికి గన లిఫ్ట్ ఇస్తే వాడి లైఫే కాదు, వాడ ఫ్యామిలీ లైఫ్ ను కూడా కాపాడిన వాడు అవుతాడు, రైట్? ఎందుకంటే వాడికి ఆ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్. పోనీ ప్రాణ స్నేహితుడికి ఇద్దామంటే ముసలావిడ వణుకుతూ ఉంది, ఒకవేళ పోతే పోయేలా ఉంది. ఓకే, సో స్టోరీ అయిపోయింది ఇక్కడికి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అదే సిచ్యువేషన్ లో మీరుంటే ఏం చేస్తారు? ఇది నా క్వశ్చన్. ఫస్ట్ మీరు అందులో ఎవరికి లిఫ్ట్ ఇస్తారు? ముసలావిడకి, ఓల్డ్ మ్యాన్ కి, ఫ్రెండ్ కి? సో వినండి, యాక్చువల్ గా మీరు ఆన్సర్ చేయడానికంటే ముందు నాదొక్క కండిషన్ ఏంటంటే, కండిషన్ కాదు ఏంటంటే, యూనో చాలా మంది ముసలావిడ కంటే నాకు హెల్పింగ్ చేసారు బాగుంది అనేసి అనుకుంటారులే అనేసి ముసలావిడ ముసలావిడ అని పెడతారు. బట్ ఆవిడకి ఇస్తే మీ లైఫ్ పోతుంది, అక్కడ మీ లవర్. సో ఆలోచించి ఆన్సర్ చేయండి, ఫ్రెండ్ ప్లస్ ముసలావిడ ఇద్దరికి ఎలా ఇస్తారు? ఒకరికే ఇవ్వాలి కదా. నో మ్యామ్, ఫ్రెండ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది చాలా బాగా ట్రై చేశారు. ఓల్డ్ మ్యాన్, ఫ్రెండ్, ఫ్రెండ్, ఫ్రెండ్. ఓకే ఫైన్, గుడ్ గుడ్. ఫ్రెండ్ కి బాగా వాల్యూ ఇస్తున్నారు. కొందరు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఓల్డ్ మ్యాన్ అని పెడుతున్నారు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఆప్షన్ వేయకముందే వీళ్ళు ఆన్సర్ చేసేస్తున్నారు. సరే, ఓకే సార్, ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఆన్సర్ చేశారు, కానీ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేయలేదు. సో యాక్చువల్గా ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు లీడర్ అనేవాడు స్మార్ట్ గా థింక్ చేయాలి. సో ఇప్పుడు మనోడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనోడు ఏం చేస్తే, కార్ కీస్ ఫ్రెండ్ కి ఇచ్చి ముసలావిడని తీసుకెళ్లి వెళ్తూ వెళ్తూ హాస్పిటల్ వదిలేసి నువ్వు ఇంటర్వ్యూ చూసుకొని సో తర్వాత రా అని చెప్పేసి, మనోడు చాలా రోజుల తర్వాత లవర్ ని కలిశాడు కదా, సో వాడు అక్కడే ఉంటాతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తాడు అనమాట, ఫ్రెండ్ తిరిగి వచ్చేదాకా. సో లీడర్ అయిన వాడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా కూల్ చేయాలి అనేది ఇది చెప్పడంలో కల్లా నా ఉద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్. సో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం సో నేను అరణ్య మోహన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్పాల్సిన మ్యాక్సిమం అరణ్యమ సింగ్ చెప్తూ ఉంటాను. సో ఆవిడ ఏంటంటే, నేషనల్ ఫుట్బాల్ సారీ వాలీబాల్ ప్లేయర్ అనమాట. సో ఆమె ఒకసారి ట్రైన్ ప్రయాణిస్తుంది, ఒక 5-6 రోజులు వస్తారు, వచ్చి ఆ దగ్గర ఉన్న నగలు ఊడులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. సో కానీ తను ఒక స్పోర్ట్ ఉమెన్ కావడం వలన ఏం చేస్తుంది, వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతుంది. కానీ వాళ్ళు 5 ఉండడం వలన ఆ అమ్మాయి దగ్గర ఉన్న అవి లాక్కొని ఆమెను ట్రైన్ నుండి బయటకు తోసేస్తారు, రైట్? సో ఆమె అక్కడ ఉన్న రైల్వే ట్రాక్ మీద పడుతుంది, పడి తన కాలు మీద నుంచి ఆ ట్రైన్ కి కాలు కట్ అవుతుంది. అలా 48 అవర్స్ ఆ ట్రాక్ మీదే అలా పక్కన పడి ఉంటుంది. తర్వాత కొంతమంది చూసి హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తారు. ఓకే, కట్ చేస్తే ఆమె కాలుకి సర్జరీ జరుగుతుంది. ఆ నీ నుంచి ముందు మొత్తం కట్ చేసి జైపూర్ ఫుడ్ అరేంజ్ చేస్తారు. సో చూడండి, ఆమెలో ఉన్న ట్రెమెండస్ క్రెండ్స్ ఎంత అంటే, కాలు లేకపోతే ఏమైతే చేయలేమో, నేను అదే చేస్తా, నాకంటూ ఒక పేజీ ఉండాలి అని చెప్పి, సో నేను ఏదైనా ప్రూఫ్ చేయాలి, ఐ కెన్ డూస్ థింగ్ అని చెప్పి నెమ్మది నెమ్మదిగా నడవడం మొదలుపి ఒక నిర్ణయం తీసుకొని ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. కాబట్టి షీ బికెమ్ ద ఫస్ట్ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ టు రీచ్ మౌంటైన్ ఎవరెస్ట్, రైట్? సో అదే మనకేమన్నా చిన్నగా ఏమన్నా అయిందనుకోండి, ఇమీడియట్లీ విల్ సే వి కాంట్ డూ ఎనీథింగ్, రైట్? సో ఇలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్, నెవర్ గివ్ అప్టిట్యూడ్. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సిచ్యువేషన్ కొంచెం అటు ఇటుగా అవగానే గివప్ ఇస్తూ ఉంటాం, కాబట్టి నెవర్ గివప్ యాటిట్యూడ్ మనందరికీ ఉండాలి. యాజ్ ఎ లీడర్ యూ షుడ్ ఆల్వేస్ ఏ
ఐ విల్ ఫైట్ ఇట్, ఐ విల్ నాట్ గివ్ అప్. ఓకే, సో ఒకసారి విన్స్టన్ చర్చిల్ ఒక స్కూల్కి వెళ్తాడు లండన్లో. అక్కడ పిల్లలు అడుగుతారనమాట, గివ్ అస్ ద సీక్రెట్ ఆర్ ఏ గ్రేట్ మంత్ర అనేసి అడుగుతారనమాట, సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ లైఫ్ అని. అంటే ఆయన అన్నారంట, సో ఈ సైడ్ దెర్ ఈస్ ఎ సెవెన్ లెటర్స్ ఆర్ ఎ సెవెన్ వర్డ్ మంత్ర అనేసి పిల్లలు అడిగారంట, వాట్ ఈస్ దట్ అని. సో హీ సైడ్ నెవర్ గివ్ అప్, నెవర్ నెవర్ గివ్ అప్ అని అన్నాడంట. నెవర్ గివ్ అప్, నెవర్ నెవర్ గివ్ అప్, ఈ సెవెన్ వర్డ్స్ ఏవైతే ఉన్నో దిస్ ఈస్ గోయింగ్ టు బి మంత్ర ఫర్ లైఫ్. సో దట్స్ వై నెవర్ గివ్ అప్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను చేస్తాను, నేను సాధిస్తాను అన్న ఇది మనలో ఉండాలన్నమాట. సో దీనికని ఒక చిన్న స్టోరీ చాలను, ఒక చిన్న స్టోరీ. సో ఒక రైతు మస్తు కష్టపడుతుంటాడు, మస్తు కష్టపడుతుంటాడు, పొలాన్ని దున్నుకుంటాడు. పెద్ద పొలం, పెద్ద పొలం అంటే ఎక్కువ పొలం ఉంటుంది. సో మస్తు కష్టపడుతుంటాడు, చాలా కష్టపడతాడు. అయితే ఇంద్రుడు చూస్తాడనమాట పైనుండి, చూసి అరే ఈరోజు వర్షం పడాలని నేను ఎక్కడ చెప్పలేదు కదా, ఈరోజు రాత్రి కూడా వర్షం పడదు, ఈయనంటి పాపం చాలా దున్నుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు అని చెప్పేసి కిందికి వస్తాడనమాట. ఎవరు, ఇంద్రుడు. మారువేషంలో భూలోకానికి వచ్చి ఆ రైతుతో ఇట్లా అంటాడు, సో ఏంటి తాతగారు నువ్వు అనవసరంగా నీ కష్టం వేసి చేసుకుంటున్నావు, ఈరోజు చూస్తుంటే అసలు వర్షం పడేలా లేదు, వర్షం పడే ఛాన్సే లేదు, ఊరికే నీ శ్రమ అంతా వృధా చేసుకోకు, పోయి ఇంట్లో వెళ్ళి హాయిగా పడుకోకు అనేసి చెప్తాడనమాట. ఆ రైతు అంటాడు, ఏమో సార్ నాకైతే వర్షం పడుతుంది అని అనిపిస్తుంది అనేసి అంటాడనమాట. అరే నీకు చెప్తే అర్థం కాదా, ఎందుకు మూర్ఖంగా వాదిస్తావు, చూడు ఎంత ఎండు పడుతుందో, నువ్వు ఇంటికి పో ఫస్ట్, వెళ్ళి పడుకోపో అనేసి చెప్పేసి ఇంద్రుడు పైకి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చి చూస్తాడు, వెళ్ళిండా లేదా అనేసి పైనకి వెళ్ళి చూస్తాడు అనమాట ఇంద్రుడు. ఈయన పని ఆపడు, ఇంకా చేస్తూనే ఉంటాడు, మస్తు కష్టపడతాడు, మస్తు కష్టపడతాడు. అలా పైనుంచి ఇంద్రుడు చూస్తాడు, ఇంద్రుడికి మస్తు కోపం, ఇరిటేషన్ వస్తుంది, ఇట్లా కాదు కానీ ఈయనకి ఇంత పొగరుంది, వర్షం పడదని చెప్తుంటే కూడా వర్షం పడుతుందని దున్నుతున్నాడు, చెప్తా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫస్ట్ వానదేవుని పిలుస్తాడు. పిలిచి చెప్తాడు క్లియర్గా, ఈరోజైతే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం వర్షం పడరాదు, ఓకే, చాలా సీరియస్గా చెప్తున్నావు, చూడు నువ్వు మాత్రం ఈరోజు ఈవినింగ్ కానీ నైట్ కానీ వర్షం పడకూడదు, ఓకే అనేసి వానదేవుడికి చెప్తాడనమాట, క్లియర్గా చెప్పేస్తాడు. వానదేవుడు అంటాడు, సరే నేనైతే ఈరోజు వర్షం పడను, కానీ చల్ల గాలి వస్తే మాత్రం నేనేం చేయలేను అనేసి అంటాడనమాట. సో చల్లని గాలి వస్తే నేను పడాల్సిందే, సో చల్లని గాలి మాత్రం రాకుండా మీరు చూసుకోండి అనేసి చెప్తాడు ఇంద్రుడికి. అప్పుడు ఇంద్రుడు గాలిదేవుడిని పిలుస్తాడు, పిలిచి చెప్తాడు, చూడు క్లియర్గా చెప్తున్నా, నువ్వైతే ఈరోజు చల్లని గాలి వేయడానికి వీల్లేదు, సో నైట్ కానీ ఈవినింగ్ కానీ నువ్వు రావద్దు అనేసి చెప్తాడనమాట. అప్పుడు గాలి, సరే సార్ అలాగే నేనైతే బయటకు రాను, కానీ కప్పలు అరిస్తే మాత్రం నేను ఏం చేయలేను, ఖచ్చితంగా నేను వీయాల్సిందే అనేసి అంటాడనమాట. సో అప్పుడు కప్పలందరినీ గ్యాస్తాడు ఇంద్రుడు, చూడండి మీ పరిస్థితుల్లో ఈ మాత్రం అడడానికి వీల్లేదు అనేసి చెప్తే, ఓకే సార్ మీరు ఎలా చెప్తే అలాగే మేము అస్సలు అరవం, కాకపోతే ఆ మినుగురు పురుగులు ఉంటాయి కదా లైట్ పురుగులు, సో అవి మాత్రం మినుగు ఇట్లా లైట్ వస్తూ కనిపిస్తే మాత్రం మేము కంట్రోల్ చేసుకోలేము, ఖచ్చితంగా అరుస్తాం, మీరు వాళ్ళకి చెప్పండి ఆ మినుగురు పురుగులు రాకుండా వాళ్ళకి చెప్పండి అనేసి అంటాడనమాట. సో ఓకే అనేసి ఇంద్రుడు వాటి దగ్గరికి వెళ్తాడు, లైట్ పురుగుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, చూడండి మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావడానికి వీల్లేదు, ఈరోజు ఈవినింగ్ నైట్ మీరు ఇంట్లోనే ఉండాలంటే ఓకే సార్ అలాగే ప్రామిస్ చేస్తున్నాం అస్సలు బయటకు రామని చెప్పేసి ఇంకా వాళ్ళ లీడర్ ఉంటాడు కదా ఆ పురుగుల లీడర్ ఏం చేస్తాడు, లాక్డౌన్ ప్రకటిస్తాడు, ఎస్ ఈరోజు ఈవినింగ్ నైట్ అంతా లాక్డౌన్ అని చెప్పగానే ఎక్కడ పురుగులు అక్కడే ఇంట్లో లాక్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఇంద్రుడు ఫుల్ ఖుషి అవుతాడు, మంచిగా ఈవినింగ్ కానీ నైట్ కానీ అస్సలు వర్షం పడదు, నేను చెప్తా ఈనాడా రైతు చెప్తా మంచిగా అయింది అనేసి పనికి వెళ్ళిపోతాడు. నేను దిగేళ్ళు చెప్పినా కూడా వినలే కదా, బాగైంది బాగైంది అనుకుంటే వెళ్ళిపోతాడు అనమాట. సో అప్పుడే టప్ 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 అనేసి పెద్ద వర్షం పడుతుంది, రైతు వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు ఇంద్రుడు చూస్తాడు, ఇదేంటి ఇంత చెప్పినా కూడా ఇట్లా వర్షం పడుతుంది అనేసి ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాడు, సీరియస్ అవుతాడు. ఫస్ట్ వానదేవుని పిలుస్తాడు, అరే ఏం చెప్తే ఏం చేసినావు, నేనంటే అసలు భయం లేకుండా పోయింది నీకు, నేను ఏం చెప్పినా వర్షం పడొద్దన్నా కదా ఎట్లా పడతావు అనేసి అడుగుతాడు అనమాట. నాదేం లేదు, నేను గాలి వీస్తే పడతా, గాలి వీయొద్దు అని చెప్పాను కదా, సో గాలి వేసింది నేను పడినా నా తప్పేం లేదు అనేసి తను చెప్తాడు. గాలి దగ్గరికి వెళ్తాడు, ఆ గాలి దగ్గరికి వెళ్తే నేను ఎంత సీరియస్ చెప్పినా పట్టించుకోలే కదా ఎట్లా వీస్తావు అనేసి అడుగుతాడు అనమాట.
సో అప్పుడు కప్పలు అరిస్తే వీస్తా అని చెప్పినా కదా, అవి అరిచినాయి అని చెప్తాడు. కప్పల నెల్లు అడుగుతాడు, అప్పుడే మినుగురు పురుగులు వచ్చినాయి అని చెప్తాడు. వాటిని అడితే ప్రామిస్ చేసి చెప్తున్నాం, మదర్ ప్రామిస్, మాకు అసలు ఏం తెలియదు, మేము లాక్డౌన్ లో ఉన్నాం, మేము అసలు మాకేం తెలియదు, మేము బయటకి రాలే అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు ఫుల్ కన్ఫ్యూజ్ అవుతాడు. కన్ఫ్యూజ్ అయ్యి నారదుడిని పిలుస్తాడు అనమాట. నారదుడిని పిలిచి అడుగుతాడు, అసలు ఏం జరిగిందో చెప్పండి, నాకేం అర్థమైతలే, వాళ్ళు బయటకు రాలంటారు, వీళ్ళ ఇట్లా చేసిన నాకేం అర్థమవుతలే చెప్పండి అనేసి నారదుడిని అడుగుతారు. అసలు ఇంకా నారదుడు అప్పుడు చెప్తాడు, అసలు మినుగుడు పులుగుడు ఏమీ బయటకు రాలేదు, పాపం రైతు మార్నింగ్ నుండి కష్టపడుతున్నా కూడా ఆ పని అవ్వలేదు, అయితే నైట్ ఇంటికి వెళ్ళాడు, అయితే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, ఇంకా ఇంటికి రాలేదని చెప్పి అందరూ ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఆ లైట్ చిన్న చిన్న దీపాలు పట్టుకొని ఆయనకి హెల్ప్ చేయడానికి ఏమైందో చూడడానికి వచ్చి అలాగే హెల్ప్ చేస్తారనమాట ఆ లైట్లు పట్టుకొని. అది చూసి మినుగురు పురుగులు అనుకొని కప్పలు అరవడం స్టార్ట్ చేశాయి. సో కప్పలు అరిచాయి కాబట్టి గాలి వీచింది కాబట్టి వర్షం పడింది కాబట్టి రైతు హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. సో మినుగురు పురుగులు బయటకు రాలేదు, వాళ్ళ తప్పేం లేదు అనేసి చెప్తాడు అనమాట. సో స్టోరీ అయిపోయింది. సో చూడండి, చాలా సార్లు మనం గివప్ ఇస్తాం, అవునా, నేను ఇంతే, నా వల్ల కాదు, నాకు లక్ లేదు అనేసి గివప్ ఇస్తాం, అవునా. సో ఇలా దేవుడే తలుచుకున్న ఇంద్రుడు, స్వర్గాధిపతి దేవుడే తలుచుకున్నా కూడా మనం అనుకున్నది చేయొచ్చు, గివప్ ఇవ్వకపోతే, రైట్. సో మనం కన్సిస్టెన్స్ గా వర్క్ చేస్తూ పోతూ ఉంటే ఫలితాలు అవే వస్తాయి అనమాట. చూసారా, దేవుడు రాసి పెట్టలేదు అది ఇది అనేసి అంటారు కదా, ఆ దేవుడే చెప్పినా కూడా ఈయన కష్టానికి ఫలితం రాకుండా ఆగలేదు, రైట్. సో నెక్స్ట్ గివింగ్ టైప్ ఆఫ్ లీడర్, రైట్. నెక్స్ట్ లీడర్ అనేవాడికి మహాత్మా గాంధీది లేదా పిక్. ఓకే, సో లీడర్ అనేవాడికి ఇచ్చే యాటిట్యూడ్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్వర్ సన్ తీసుకోండి, ఎవ్రీ మంత్ 2 or 3 డేస్ హైదరాబాద్ కు వస్తుంటారు, రైట్. సో వచ్చిన ఎవ్రీ టైం మా టీమ్ కి ఇంకా ఏదో నేర్పించాలి, ఇంకా కొత్తగా ఏదో అనే యాటిట్యూడ్ తో వస్తారు సార్. ఒకసారి వచ్చినప్పుడు యూనో ఫైల్ తీసుకొచ్చారు, చూపించారు, ఇదిగో ఇలా రెడీ చేసుకోవాలి, మనం ఇలా ప్రజెంటేషన్ వేయాలి, ఇలా 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 అనేసి చూపిస్తారనమాట. ఒకసారి పాంప్లెట్స్ తీసుకొస్తారు, ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయేమో, ఇవి తీసుకోండి మీ టీమ్ కి ఇవ్వండి, ఇలా ప్రతిదీ చెప్తాడు అనమాట. ఎవ్రీ టైం సార్ వస్తుండే మాకు ఏదో కొత్త విషయాలు నేర్చుకుంటాం, తెలుస్తాయి అన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది మనలో. సో నేను ఇక్కడ ఈ విషయంలో అంటే లీడర్ అనేవాడు తీసుకోవడం కాదు, ఇచ్చే గుణాన్ని కూడా కలిగి ఉండాలి, రైట్. సో నేను ఇక్కడ గాంధీ గారి గురించి చెప్తాను. అయితే ఆయన దక్షిణాఫ్రికాలో తను లా చేస్తున్నప్పుడు దక్షిణాఫ్రికాలోనే ఉంటాడనమాట. అప్పుడు అక్కడ ట్రైన్స్ వైట్ పీపుల్ కి మాత్రమే ఆగేవి, యూనో తెల్లవాళ్ళకి మాత్రమే, వాళ్ళు ఉంటేనే ఆ స్టేషన్ లో ఆ ట్రైన్స్ ఆగేవి అనమాట. మనం ఉంటే ట్రైన్స్ అంటే రన్నింగ్ లో ఉండవు, కాకపోతే కొంచెం స్లోగా వెళ్ళి వెళ్తూ ఉంటాయి అనమాట. సో ఆ టైంలో ఒకసారి మహాత్మా గాంధీ గారు స్టేషన్ కి వెళ్ళడం జరుగుతుంది. సో ట్రైన్ రాగానే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కాలి కదా, అప్పుడు గాంధీజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ని పట్టుకునే ప్రాసెస్ లో తన షూ ఒకటి ట్రాక్ మీద పడిపోతుంది. గాంధీజీ వెంటనే రెండవ షూ తీసి పడేస్తాడు. అక్కడ ఉన్న ఒక అతను అడుగుతాడు, హే మ్యాన్, వాట్ ఆర్ డూయింగ్ లైక్ దిస్ అనేసి. అప్పుడు గాంధీ అంటాడు, ఒక్క షూ నేనేం చేసుకో, దీన్ని కూడా సేమ్ ప్లేస్ లో పడేస్తే దొరికిన అతనికి న్యూ బ్రాండెడ్ షూ రెండు యూజ్ చేసుకుంటాడు అన్న కదా. సో అందుకే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు, మంచి బ్రాండ్ షూ దొరికినాయి అనేసి, రెండు ఒకే దగ్గర ఉన్నాయి అనుకో, తనకన్నా యూజ్ అవుతుంది, అందుకే పడేసాను అనేసి గాంధీ చెప్తాడు అనమాట. సో అలా లీడర్ అనేవాడు గివింగ్ యాటిట్యూడ్ కూడా కలిగి ఉండాలి, అప్పుడప్పుడు మనం కూడా ఇస్తుండాలి. అండ్ నాకు పెద్ద టీం ఉంది, వాళ్ళందరికి ఇస్తే నేను సరిపోను మేడం అని అంటే అలా కాదు, కొంతమందికి ఎప్పుడో సమ్ టైమ్స్ యూనో సిచ్యువేషన్ బట్టి అప్పుడప్పుడు మనం కూడా ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. సో నెక్స్ట్ హార్డ్ వర్క్. సో ఈ హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్ అనే విషయానికి వస్తే నేను హార్డ్ వర్క్ అనే చూజ్ చేస్తాను, ఎందుకంటే స్మార్ట్ వర్క్ అన్ని సార్లు పనిచేయదు, కొన్ని టైమ్స్ మాత్రమే వర్క్ అవుతుంది. సో దీని గురించి నేను నా ప్లాన్ ప్రజెంటేషన్ లో ప్రతిసారి చెప్తాను. నా ప్లాన్ ప్రజెంటేషన్ ఎక్కడ చెప్పినా ప్రతిసారి ఈ లిఫ్ట్ అండ్ స్టేర్ కేసెస్ గురించి ప్రతిసారి చెప్తూనే ఉంటాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం టెన్త్ ఫ్లోర్కి వెళ్ళాలి. సో లిఫ్ట్ యూజ్ చేసినా స్టెప్స్ నుంచి వెళ్ళినా వెళ్తాం, రైట్. కానీ లిఫ్ట్ నుండి వెళ్తామన్న గ్యారంటీ లేదు, అవునా, ఎందుకంటే లిఫ్ట్ లో టెక్నికల్ ప్రాబ్లం రావచ్చు, పవర్ లేకపోవచ్చు, ఇంకేదైనా మెయింటెనెన్స్ ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు. బట్ స్టెప్స్ నుంచి వెళ్తే హాయిగా వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు, రైట్. సో ఓకే,
ఏమంటారు, సో ఇప్పుడు కొన్ని టైమ్స్ మాత్రమే మనకి స్మార్ట్ వర్క్ అనేది యూజ్ అవుతుంది. లిఫ్ట్ ఉండి వెళ్తే, నువ్వు వెళ్తే స్పీడ్ గానైనా వెళ్తావు, లేదంటే స్ట్రక్ అవుతావు, అవునా కదా? సో అలా కొన్ని టైమ్స్ మాత్రమే అది మనకి వర్క్ అవుతుంది. సో ఓకే, లీడర్షిప్ బాగానే ఉంది, టీమ్ ఓకే, యాటిట్యూడ్ బాగానే ఉంది. సో మరి టీమ్ ని ఎలా లీడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో ఓకే, మనం ఇందాక స్టార్టింగ్ లో టీమ్ బిల్డ్ గురించి చెప్పుకున్నాం కదా, ఉట్టి కొట్టి ప్రాసెస్, అవునా? సో మరి టీమ్ ని యాజ్ అ లీడర్ గా ఎలా లీడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇందాకే చెప్పాను, నేచర్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు అని, రైట్? చూడండి, మీరు ఈవినింగ్ టైంలో బయటకు వెళ్ళి చూడండి, చీకటి పడుతుంది అంటే ఈవినింగ్ టైంలో, యూనో విలేజ్ లో అయితే ఎక్కువ కనిపిస్తుంది, విలేజ్ లో అయితే మనకు సిటీలో కూడా చాలా కనిపిస్తుంది. ఈ పక్షులన్నీ అవి వాటి గూటికి చేరుతూ ఉంటాయి ఈవినింగ్ టైంలో, రైట్? అవి వెళ్ళేటప్పుడు చూడండి, అక్కడ ఒక పక్షి, ఇక్కడ ఒక పక్షి, ఇలా ఉండవండి. ఇవన్నీ ఒక వి షేప్ లో వెళ్తూ ఉంటాయి. చూడండి, అక్కడ ఫస్ట్ పిక్ లో ఎలా ఉంది, బర్డ్స్ అన్ని వి షేప్ లో వెళ్తూ ఉంటాయి, అవునా? ఇక్కడ అండ్ పక్షులు ఈ విధంగా వి ఆకారంలో ఎగురుతాయి. దీని వల్ల చాలా 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 ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే, ఇలా వి షేప్ లో వెళ్ళడం వలన 71% ఎనర్జీ అవి ఆదా చేస్తాయి. ఎంత దూరం వెళ్ళినా కూడా అవి అలసిపోవు. అవి ఎందుకు అలసిపోవు అంటే, అందులో ఉన్న లీడర్ పక్షి ఫస్ట్ ఉంది కదా, అన్నింటికంటే ముందు లీడర్ పక్షి గాలిని చీల్చుకుంటూ వెళ్తుంది. సరిగ్గా దాని వెనుకున్న పక్షి, అటొకటి ఇటొకటి ఉన్నాయి కదా, అవి అంత గాలిని భరించక్కర్లేదు. సగం లీడర్ పక్షి చీల్చింది కాబట్టి నెక్స్ట్ ఇవి కొంచెం, ఆ నెక్స్ట్ ఇవి ఇంకొంచెం, ఇలా వాటికి గాలిని చీల్చే పని తగ్గిపోతూ వస్తుంది. ఇలా 71% ఎనర్జీని ఆదా చేసుకుంటాయి ఫస్ట్ పిక్ లో చూసినట్లయితే. సో అయితే ఈ పక్షులు ఇలా వెళ్తున్నప్పుడు వెనుక పక్షి ఏదైనా దానికి వాటి స్పీడ్ అందుకోలేకపోయినప్పుడు కానీ, ఏదైనా ప్రాబ్లం ఉండి మెల్లిగా స్లో అయినప్పుడు కానీ, సో ఒక్కతే ఆకాశంలో ఎగరలేదు, సో కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి, అందుకని అది ఒకలాంటి సౌండ్ ఇస్తుంది అన్నమాట. సో అప్పుడు టీమ్ దాని వేగానికి తగ్గి దాన్ని కలుపుకొని మళ్ళీ వేగం పెంచుకుంటే, రైట్? ఒకవేళ ఆ పక్షులకి నాయకత్వం వహించే మొదటి పక్షి, ఆ లీడర్ పక్షి ఏదైతే ఉందో అది అలసిపోయింది అనుకోండి, వేగం తగ్గుతుంది, అవునా? దానికి రెస్ట్ ఇవ్వాలి, అందుకని మెల్లగా వెనక్కి వస్తుంది. అప్పుడు వెంటనే ఉన్న రెండో పక్షి లీడర్షిప్ తీసుకుంటుంది. ఎప్పుడు నేనే లీడర్ గా ఉండాలి అంటే కాదు, రెస్ట్ తీసుకోవాలి. అయితే ఇదంతా వెనుకున్న పక్షి గమనిస్తూ ఉంటుంది. మనం అదేగా చేస్తాం, కాపీ పేస్ట్ చేస్తుంటాం కదా, సో అది కూడా సేమ్ అలాగే కాపీ చేస్తుంది. దానికి అర్థమవుతుంది, ఓ ఓకే, లీడర్ పక్షి అలసిపోతే రేపొద్దు నేను కూడా ఇలాగే లీడర్షిప్ తీసుకోవాలన్నమాట అనేసి దానికి అర్థమైపోతుంది. సో మోరల్ ఏంటంటే, లీడర్ మీద సంపూర్ణ భారం వేయకూడదు. అన్నింటినీ నాయకుడే నిర్వహించాలంటే సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, బిల్గేట్స్ దగ్గరికి అలాగే జరిగిందంట. బిల్గేట్స్ దగ్గర, సో సార్ మార్కెటింగ్ ఇలా ఉంది, సో ప్రోడక్ట్ బాగాలేదు, సో ప్రోడక్ట్ అందుబాటులో లేదు, రా మెటీరియల్ లేదు, అది ఇది అనేసి ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో వచ్చి చెప్పి, ఆ చెప్పాం కదా ఆయన చూసుకుంటారులే మాకెందుకు అనేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట బిల్గేట్స్ దగ్గరికి. సో అప్పుడు ఆయనకి ఒక స్థాయికి వచ్చేసరికి బాగా స్ట్రెస్ పెరిగిపోయింది. అన్ని తనే సాల్వ్ చేయాల్సి వచ్చేటప్పటికి, లీడర్షిప్ తనే తీసుకోవాల్సి వచ్చేటప్పటికి చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది అనమాట. అప్పుడు ఈ కన్సల్టెడ్ మేనేజ్మెంట్ గురువు, వాళ్ళ మేనేజ్మెంట్ గురువుని మీట్ అవుతాడు. ఆయన ఏం చెప్తాడంటే, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పి వెళ్ళిపోతున్నారు, రైట్? దానివల్ల ఏం ప్రయోజనం లేదు, అవునా? సో మీరు ఒక పని చేయండి, ఈసారి మీ దగ్గరకు ఎవరైతే వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్పి, ఆయన అదే రంగంలో ఉంటాడు కాబట్టి 3 సొల్యూషన్స్ చెప్పామనండి, రైట్? అందులో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేయండి అనేసి గురుగారు చెప్తారు. సో ఈ పద్ధతి పాటించాక హాయిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. సో ఆలోచించండి, టీమ్ లీడర్ మీద అన్నీ వేయకూడదు, అవునా? సో కొన్ని మనం షేర్ చేసుకుంటూ ఉంటే మనకు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, ప్లస్ లీడర్కి కూడా భారం తగ్గినట్టు అవుతుంది. నెక్స్ట్, ఒక్కోసారి ఏమవుతుందంటే టీమ్ అంతా సజావుగా సాగిపోతుంటుంది, అవునా? వెనుకున్న కొంగలన్నీ ఒక రకమైన సౌండ్ తో సపోర్ట్ చేస్తుంటాయి అన్నమాట. మనమంతా ఒకటి అనేసి వెనుక ఉంచి సపోర్ట్ చేస్తాయి. ముందున్న లీడర్ కి తెలియాలి కదా వెనుక టీమ్ నన్ను ఫాలో అవుతుందా లేదా, వెనుక ఏం జరుగుతుందో దానికి అర్థం కావాలంటే ఒకలాంటి సౌండ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మన పైనుంచి ఎప్పుడైనా పక్షులు వెళ్ళినప్పుడు ఒక సౌండ్ వచ్చి వెళ్తుంది, ఒకే రిధంతో ఒక సౌండ్ వచ్చి వెళ్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో మోరల్ ఏంటంటే, టీమ్ లోని మెంబర్స్ అందరూ ఒకే మాట మీద ఉన్నప్పుడు నాయకుల్లో నైతిక సామర్థ్యం, యూనో, బాగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో టీమ్ డెవలప్ కోసం మరింత ముందుకు సాగవచ్చు, దాని వలన అందరికీ లాభమే, రైట్?
సో టీమ్ బిల్డింగ్ వలన శక్తిని ఆదా చేసుకోవడంతో పాటు గమ్యాన్ని త్వరితగతిన చేరుకోవచ్చు అనమాట. దానివల్ల లక్ష్యం నెరవేరుతుంది. టీంని విడిచిపెట్టిన వారు తర్వాత చింతించక తప్పదు. నా వల్లే సక్సెస్ అయిందని బయటకు వచ్చిన వాళ్ళు చరిత్రలో ఎక్కడా కనిపించరు. సో మీరు ఏమైనా సరే అందులోనే ఉండండి. కొంతమంది ఒక పొజిషన్ రాగానే బయటకు వచ్చి మిమ్మల్ని బయటకు లాగాలని చూస్తారు, అవునా? ఒక్కరి వల్ల టీం మొత్తం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇక చూడండి, బయట నుంచి ఒక పక్షి కింద డౌన్లో థర్డ్ వన్ చూడండి. సో బయట నుంచి ఒక పక్షి వచ్చి దాని భాషలో చెప్తుంది అనమాట, నువ్వు ఇక్కడ ఉండి ఏం లాభం లేదు, అరే మాతో పాటు వచ్చేరా బాయ్, బయటకు వచ్చి మనం వేరే ఉందాము, నాతో రావడం వల్ల నీకు అద్ది ఉంది ఇది ఉంది మస్తు లాభాలు వస్తాయి, నేను చూపిస్తారా బాయ్, ఇప్పటికిప్పుడు వచ్చేస్తే అది ఇది ఏదేదో చెప్తారనమాట. సో పక్షుల్లో ఏంటంటే, దానికోసం అట్లా ఒకడు వచ్చి చెప్తా ఉంటే దానికోసం ఆ లీడరే రాదండి, అక్కడ ఉన్న మిగతా పక్షులు దానికి సమాధానం చెప్పి బుద్ధి చెప్పి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటాయి అనమాట. దాన్ని తన్ని తరిమేస్తాయి, అది తోక ముచ్చుకొని వెళ్ళిపోతుంది, రైట్? సో మనలో మనకు ఎన్ని సమస్యలు ఉన్నా అందరు కలిసి ముందుకెళ్ళినప్పుడే మన సక్సెస్ ని మన సంస్థని ఏ శక్తి అడ్డుకోలేదు, COVID-19 అయినా COVID-20 అయినా, రైట్? సో చూడండి, చేతుకున్న ఫింగర్స్ విడివిడిగా ఉంటే ఏమీ చేయలేవు, రైట్? అన్ని వేళలాగా అందరూ కలిసి COVID-20 వాళ్ళ సమాధానం ఇద్దాం. మా జోలికి వస్తే మా టీం ని డిస్టర్బ్ చేయాలని చూస్తే గనా, సో గుర్తు పెట్టుకోండి, చరిత్రలో కనిపించారని